ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతుల బాధలు పట్టించుకొని సీఎంను దేవుడు కూడా క్షమించడని ఫైర్ అయ్యారు. గుండకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారట అని ఎద్దేవా చేశారు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా అంటూ రైతులను ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, పిడిగుద్దులు గుద్దడంలో, నేరాలు చేయడంలో జగన్ దిట్టా అని విమర్శించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు పర్చూర్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మామూలుగా మాటల్లో చెప్తే లాభం లేదు, ఏ విషయం కూడా చేష్టల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఉదవది ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, నేను ఆ రోజు ఉదవు చూస్తే వారం రోజులు 10 రోజులు దగ్గర దగ్గర విశాఖపట్నంలోనే కాపురం పెట్టి బస్సులోనే ఉండి మళ్ళీ నార్మల్సీ వచ్చినాకనే తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు జరిగిన తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎవరిని అప్రమత్తం చేసిందా? తమ్ముడుగుతున్నా ఎవరిని అప్రమత్తం చేయలేదు. కడాను గోతాలు ఇచ్చుంటే ధాన్యం కొత్త ఇంటి తెచ్చుకునే పరిస్థితులు, గోతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక పక్క ఇదేయండి, కనీసం వర్షం పడిన తర్వాత సరే ప్రొక్లైన్స్ పెట్టి ఆ డ్రైన్స్ క్లీన్ చేసుకుంటే నీళ్ళన్నా పోయేటివి పోయినాయని అడుగుతున్నా మిమ్మల్ని. ముఖ్యమంత్రి వచ్చారు, ఆకాశంలో తిరిగాడు. అది నేను వస్తున్నానంటే ఒకరోజు నేను అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చి గాల్లో తిరిగి గాల్లోనే పాటే పడిపోయాడు. అంటే ఏంటి నాకు అర్థం కాలేదు, బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికి కూడా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు వ్యత్యాసం తెలియదు. వ్యవసాయం ఏం మహాలు తన తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా. నాలుగేళ్ళయింది పట్టి సీమ ఎన్ని మీకు వచ్చాయా? వచ్చాయని అడుగుతున్నా. రాకపోతే కారణం ఏంటి అంటే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టి సీమ కడితే ఆ నీళ్లు తీసుకొచ్చుంటే ఈరోజు 45 టీఎంసీ నీళ్లు పులిచెంతల్లో పెట్టుకోనుంటే ఎప్పటికప్పుడు నీళ్లు కొరతొస్తే ముందే రిలీజ్ చేసేవాళ్ళం, రాబోయే సీజన్కి మళ్ళా పెట్టుకునేవాళ్ళం. ఈరోజు అదే పోయింది. ఈ విధంగా మొత్తం పట్టిసీమ నీళ్లు తేలేదంటే దానికి కారణం ఆ పట్టిసీమ నేను కట్టాను కాబట్టి. అంటే గుండ్లకమ్మ గేట్ కూడా కాపాడలేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు మాత్రం దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తారు మళ్ళా మనందరి ముందర, దానికి కూడా నేనే కారణం అంట. ఈరోజు ఆ సాక్షి పేపర్ రాశారు చదివారా మీరు? అంటే ఒక అజ్ఞాని ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా పులిచింతల గేట్ను కొట్టుకోమని ఎవరు కారణం అడుగుతున్నా. ఇంకో పక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయింది ఎవరు కారణం అడుగుతున్నా. అన్నమయ్య ప్రాజెక్టు కట్టాడా మరి? ఇక్కడ గుండ్లకంపలో పోయిన సంవత్సరం 3 గేట్ పోయింది. నిన్న మన వాళ్ళు అడిగితే ఈ గేట్ ఎందుకయ్యా రిపేర్ చేయలేదంటే ఎవడు రావడం లేదు, మేము అడిగితే ఎవడు వచ్చేవాడు లేడు. అంటే గేట్లు రిపేర్ చేయలేని ముఖ్యమంత్రి రాజధాని కడతాడంట, 3 రాజధానులు. ఈ విన్యాసాలు ఏంటి? 2 టీఎంసీ నేను సముద్రం లేకపోయినా అదే నా బాధ. మోసం చేయడంలో దిట్ట, ఎన్నికలు వస్తే ముద్దులు పెట్టడంలో దిట్ట, తర్వాత పిడిగుద్దులు గుద్దడంలో దిట్ట, నేరాలు చేయడంలో దిట్ట. ఇప్పుడు ఆ నేరాలు చేయడం అందరికీ నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక నేరాలు చేసే వ్యక్తి వచ్చాడు ఇక్కడికి పోటీ చేయడానికి, ఎక్కడి నుంచి ఇంపోర్టెడ్ వల్ల. అంటే ఏంటి అరాజకాలు? ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చులు పెడతారా మీరు అడుగుతున్నా. మేము ఏం చేసినా జరిగిపోతుంది, ఒకవేళ మా మాట రాకపోతే మేము దాడులు చేస్తాం, కేసులు పెడతామనే ధీమాతో ఉన్నారో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని విధాల వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, విధ్వంసం అయిపోయినాయి. ఒక పక్క మళ్ళీ సంపద సృష్టించాలి, వ్యవస్థల్ని బాగు చేయాలి, మళ్ళా అన్ని రైతాంగాన్ని కానీ అందరూ ఆదుకోవాలి. నేను అడుగుతున్నా ఒక మాట,
ఐదేళ్ల కంటే ముందు ఇప్పటికి ఏ ఒక్కరి జీవన ప్రమాణాలన్నా పెరిగాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను.